గడిచిన వారం రోజులుగా దేశమంతా జై శ్రీరామ్ నినాదం మారుమోగింది. బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ముగిసినప్పటికీ అయోధ్య ఇసుకేస్తే రాలనంత జనంతో కిటకిటలాడిపోతోంది. ఈ రద్దీ మరికొన్నాళ్ల పాటు ఉంటుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. మొత్తంగా ఉత్తర దక్షిణ భారతదేశాలు అయోధ్య హడావిడిలో ఉంటే, ఇటు ఈశాన్య భారతంలో పరిస్థితి మాత్రం పొలిటికల్గా ఉద్రిక్తంగా ఉంది. ఒక మాటలో చెప్పాలంటే రామాయణం ముగిసింది, ఇక రాజకీయం మొదలైంది. ఎస్, రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్ర ఈశాన్య రాష్ట్రాల్లో కొనసాగుతోంది. బాలరాముడి ప్రాణ ప్రతిష్టను బీజేపీ పూర్తిగా తన స్వార్థ రాజకీయాలకు ఉపయోగించుకుంటోందన్నది కాంగ్రెస్ మొదటి నుంచి చేస్తోన్న ఆరోపణ. అందుకు తగ్గట్టుగానే ప్రాణ ప్రతిష్టకు ఆహ్వానం అందినప్పటికీ వెళ్లేది లేదు అని ముందే తేల్చేసింది. అన్నట్టుగానే వెళ్లలేదు. అదే సమయంలో రాహుల్ గాంధీ న్యాయ యాత్ర అసోంలో ప్రవేశించింది. సరిగ్గా ప్రాణ ప్రతిష్ఠ జరుగుతోన్న రోజే అసోంలోని నాగోన్ జిల్లాలో ఉన్న శ్రీ శ్రీ శంకర్దేవ్ సత్రా ఆలయంలోకి ప్రవేశించేందుకు రాహుల్ ప్రయత్నించారు. సరిగ్గా అక్కడ మొదలైంది అసలు గొడవ. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ పూర్తయ్యేంత వరకు, అంటే ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు రాహుల్ని ఆలయంలోకి అనుమతించవద్దంటూ థాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు ఆలయ అధికారులకు ఆదేశించారు. అయోధ్యలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ జరుగుతోన్న నేపథ్యంలో వేలాది మంది భక్తులు ఆలయాన్ని దర్శించుకుంటారని, ఆ సమయంలో దర్శనం చేసుకోవద్దని, ప్రాణ ప్రతిష్ఠ పూర్తయిన తర్వాత దర్శించాలని అసోం సీఎం హిమంత్ బిశ్వశర్మ కూడా రాహుల్ని కోరారు. అయితే జనవరి 11నే ఆలయ దర్శనానికి అనుమతించిన అధికారులు 20 నాటికి మాట మార్చేశారు అన్నది కాంగ్రెస్ నేతల ఆరోపణ. మరోవైపు తాను ఎప్పుడు ఎక్కడికెళ్లాలో నిర్ణయించడానికి మీరెవరన్నది అసోం సీఎంకి రాహుల్ సంధించిన ప్రశ్న. మొత్తానికి ఆలయం ముందే ధర్నాలు, ఆందోళనలు, ఓ రకంగా అసోం జోడో యాత్రలో అసలు ట్విస్ట్ మొదలైంది అక్కడే. ఆ తర్వాత పాలిటిక్స్ మరింత హీటెక్కాయి. గోవాటీలోకి అడుగుపెట్టే సమయంలో అనుమతి లేని మార్గంలో వచ్చేందుకు ప్రయత్నించారని, నాయకులు రెచ్చగొట్టడం వల్లే పరిస్థితి దిగజారిందని, కార్యకర్తలు రెచ్చిపోయి పోలీసులపై కూడా దాడి చేశారని గోవాటీ పోలీస్ కమిషనర్ దిగంత్ బోరా ఆరోపించారు. అందులో భాగంగా రాహుల్ గాంధీ సహా కేసీ వేణుగోపాల్, కన్హయ్య కుమార్ తదితరులపై కేసులు నమోదు చేశారు. దీంతో రాహుల్ న్యాయ యాత్ర కంప్లీట్గా పొలిటికల్ టర్న్ తీసుకుంది. పోలీసులు ఎన్ని కేసులు పెట్టుకున్నా తనకు భయం లేదని, బీజేపీ ఆర్ఎస్ఎస్లు తననేం చేయలేవన్నారు రాహుల్. మందిర్ మే జానే కా రోక్ సే రోక్నా, కాలేజ్ మే జానే సే రోక్నా, అబ్ యహాన్ పే పదయాత్ర రుకవాని, యే తో ఇన్కా ఇన్కీ స్టైల్ హై, ఇంటిమిడేషన్ టాక్టిక్స్ హై, హమ్ ఇంటిమిడేట్ నహీ హోతే ఇన్ లోగో సే. ఐసీ కోయి బాత్ నహీ హై కి లహర్ హై, ఐసీ కోయి బాత్ నహీ హై. మైనే ఆప్కో ఉస్ దిన్ భీ బతాయా, ये बीजेपी का एक पॉलिटिकल प्रोग्राम है. मैं इंटिमिडेट नहीं होता हूँ. कुछ भी करो, गाली दो, डिस्टर्ब करो, मारो पीटो, मैं इंटिमिडेट नहीं होता. మరోవైపు తాజా పరిస్థితుల నేపథ్యంలో రాహుల్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న నేత విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదు అని లేఖలో పేర్కొన్నారు. సిప్సాగర్, లఖింపూర్, సోనిట్పూర్, నగోన్ జిల్లాలో జరిగిన సంఘటనల్ని ఉదాహరణలుగా చూపించిన ఖర్గే రాహుల్ భద్రత విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా ఉన్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తక్షణం కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకుని అసోం సీఎంకి, ఆ రాష్ట్ర డీజీపీకి తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సో ఇప్పటి వరకు జరిగింది ఇది. ఎన్ని అడ్డంకులు ఎదురవుతున్నా రాహుల్ జోడో యాత్ర ఆగడం లేదు. కానీ ఒక్కటే ప్రశ్న, సాక్షాత్తు రాహుల్ గాంధీ విషయంలో ఇంత జరుగుతూ ఉంటే ఇండియా కూటమి అంత సైలెంట్గా ఎలా ఉంటోంది? ఇప్పటి వరకు కేవలం సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, సిపిఐ నుంచి డి రాజా తప్ప ఇండియా కూటమిలో ఉన్న ఒక్క పార్టీ కూడా రియాక్ట్ కాలేదు. అసోం తర్వాత రాహుల్ అడుగు పెట్టేది బెంగాల్లోనే, అంటే దీదీ మమతా బెనర్జీ ఇలాఖాలో. మమత తమ పార్టీలోకి అత్యంత సన్నిహితురాలని రాహుల్ ఎంత చెప్పినా ఆ రాష్ట్రంలో ఇండియా కూటమిలో ఉన్న పార్టీల మధ్య ఏమాత్రం సఖ్యత లేదన్నది ఓపెన్ సీక్రెట్. అందుకు నిదర్శనం బెంగాల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని మమతా బెనర్జీ తేల్చి చెప్పడం. అంతేకాదు, అసలు రాహుల్ న్యాయ యాత్ర గురించి కాంగ్రెస్ పార్టీ నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదని ఆమె చెప్పడం హైలైట్.
నిజానికి రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో గట్టి ఫైటే జరిగింది. కాంగ్రెస్ రెండంటే రెండే సీట్లు ఇస్తామని మమత అనడం, దానికి కాంగ్రెస్ ససేమిరా అనడం, అవసరం అనుకుంటే మొత్తం 42 స్థానాల్లోనూ కాంగ్రెస్ పోటీ చేస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి చేసిన కామెంట్స్ మమతకు గట్టిగానే తగిలినట్టున్నాయి. అందుకే మా గోల మాదే, మీ గోల మీదే అని తేల్చి చెప్పేశారామె. అయితే తాము ఇండియా కూటమిలోనే ఉన్నామని, పొత్తుల సంగతి ఎన్నికల ఫలితాల తర్వాత చూసుకుందామని చెప్పడం ఈ మొత్తం ఎపిసోడ్లోనే సూపర్ ట్విస్ట్. సో ఇప్పుడు అస్సాం తర్వాత బెంగాల్లోనే అడుగుపెట్టనున్న రాహుల్ చేయబోయే రాజకీయం ఎలా ఉంటుందన్నది అత్యంత ఆసక్తికరం. కొత్తగా మొదలైన ఈ తలనొప్పి తీర్చుకునేందుకు ఆయన దగ్గర జెండుబామ్ ఏమైనా ఉందా? ఓవైపు రామ మందిరం, మరోవైపు తాజాగా బీహార్ మాజీ సీఎం దివంగత కర్పూరి ఠాకూర్కి భారత రత్న. ఇలా వరుస పెట్టి ఇండియా కూటమికి మోదీ అండ్ టీమ్ సవాళ్లు విసురుతూ ఉంటే అటు కూటమి నేతలు మాత్రం కుమ్ములాటలతో కొట్టుకుంటున్నారు. అటు బీహార్లోనూ దాదాపు అదే పరిస్థితి. అయితే త్వరలో తమ రాష్ట్రంలో అడుగు పెట్టబోయే రాహుల్ యాత్రలో తాము పాల్గొంటామని అటు నితేష్ అలాగే తేజస్వి యాదవ్ చెప్పడం కాంగ్రెస్కి కాస్త ఊరట కలిగించే విషయం. అయితే తాజాగా మమతా బెనర్జీ డెసిషన్ తర్వాత కూడా బీహార్లో నితీష్, తేజస్వి యాదవ్లు అన్న మాట మీదే నిలబడతారా అన్నది చూడాలి. అయోధ్య రామాలయ నిర్మాణం తర్వాత బీజేపీ గ్రాఫ్ ఎక్కడికో వెళ్లిపోయిందన్నది కొందరు విశ్లేషకుల నుంచి వస్తున్నమాట. 2024 ఎన్నికల్లో మోదీ మళ్లీ ప్రభంజనం తప్పదన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అలాంటి మోదీని ఢీకొట్టాలంటే తన ఒక్కరి వల్ల కాదనుకున్న కాంగ్రెస్ అన్ని పార్టీలను ఎలాగోలా ఒకతాటిపైకి తీసుకొచ్చింది. అంతా కలిస్తే కానీ మోదీని ఓడించలేము అన్న వాతావరణాన్ని క్రియేట్ చేసి వర్కౌట్ చేద్దామనుకుంది. కానీ కాంగ్రెస్ ఒకటి తలుస్తుంటే కాలం మరొకటి తలుస్తోందన్నట్టు నిన్నగాక మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. ఆ తర్వాత రాహుల్ జోడో యాత్రతో ఎంతో కొంత రికవరీ చేసుకోవచ్చని భావించినా తాజాగా మమత కొట్టిన దెబ్బ మామూలుగా లేదు. కూటమి పేరుతో ఒక్క స్టేజ్పై అందరూ కనిపించి ఫోటోలు దిగినా చేతులైతే కలిసాయి కానీ మనసులు మాత్రం కలవలేదు అన్నది జగమెరిగిన సత్యం. తాజాగా జరుగుతున్న పరిణామాలు కూడా అందుకు తగ్గట్టే కనిపిస్తున్నాయి. ఇంకా ఇదే ఉంది, కాంగ్రెస్ పార్టీకి ముందుంది ముసళ్ల పండగ. అయోధ్య రామాలయ నిర్మాణం పూర్తి చేసి యూపీలో మంచి ఊపు మీద ఉన్న బీజేపీని ఢీకొట్టేందుకు ఏం ప్లాన్ చేయాలో, ఎలా ప్లాన్ చేయాలో అర్థం కాని పరిస్థితి. అక్కడ సీట్ల సర్దుబాటు ఎలా జరుగుతుందో ఇంకా క్లారిటీ లేదు. అటు మహారాష్ట్రలో కూడా ప్రస్తుతానికి సేమ్. మొత్తంగా దక్షిణాదిన భారత్ జోడో యాత్ర వల్ల పార్టీలో వచ్చినంత పాజిటివ్ వేవ్ అటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఉత్తరాదిన వస్తుందా అన్నది అందరిలోనూ ఉన్న సందేహం. తాజా పరిస్థితులు, కూటమిలోని పార్టీల్లోనూ సీట్ల గొడవలు చూస్తుంటే ఈ క్లిష్ట పరిస్థితులన్నిటినీ దాటుకుని 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి పేరు చెప్పి ఎలా ఫైట్ చేస్తుందన్నదే మరికొద్ది రోజుల్లో మనం చూడబోయే అసలు సిసలైన సినిమా.